నమస్తే, టీఫర్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజుతోటి నాలుగో దఫా పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాలు అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాలన్నింటిలోనూ ప్రచారం ముగింపుకు వస్తోంది. మే 13వ తేదీన ఈ నాలుగో దఫా పోలింగ్లో భాగంగా 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఒక స్థానం, వీటిలో పోలింగ్ జరుగుతుంది. 8 రాష్ట్రాలలో 42 స్థానాలు ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25, తెలంగాణలో 17. దాని తరువాత హైయెస్ట్ పోలింగ్ జరుగుతున్నటువంటి స్థానాలు ఉత్తరప్రదేశ్లో 13 స్థానాలు, మహారాష్ట్రలో 11, పశ్చిమ బెంగాల్ అట్లాగే మధ్యప్రదేశ్లో 8 లోక్సభ నియోజకవర్గాల చొప్పున, బీహార్లో 5, జార్ఖండ్ ఒరిస్సాల్లో 4 చొప్పున పోలింగ్ జరగబోతూ ఉంది. వీటిల్లో ఆసక్తికరమైనటువంటి పోటీ అంటే పార్టీలు తమ తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి దశలో ఉన్నటువంటి రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, అట్లాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి 8 స్థానాల్లో పోయినసారి జరిగినటువంటి అంటే ఈ నాలుగో దఫాలో జరుగుతున్నటువంటి 8 స్థానాల్లో, నాలుగో దఫాలో ఎన్నిక జరుగుతున్నటువంటి 8 స్థానాల్లో మధ్యప్రదేశ్ నుంచి 2019లో 6 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది, 2 స్థానాల్లో కాంగ్రెస్ తన ఉనికిని కాపాడు. అట్లాగే పశ్చిమ బెంగాల్లో ఈ దఫా ఎన్నికల్లో 8 స్థానాల్లో పోటీ జరగబోతూ ఉంది, పోలింగ్ జరగబోతూ ఉంది. ఈ 8 స్థానాల్లో కూడా టీఎంసీ ఆధిపత్యం కొనసాగుతుంది. 2011 అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి టీఎంసీ ఆధిపత్యం కొనసాగుతుంది. బీజేపీ 2019 ప్రారంభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 42 స్థానాల్లో, పశ్చిమ బెంగాల్లో ఉన్న 42 స్థానాల్లో 18 స్థానాలు సంపాదించినప్పటికీ అవన్నీ కూడా ఉత్తర బెంగాల్ జిల్లాల్లో ఉన్నటువంటి స్థానాలు. దక్షిణ బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీ ఆధిపత్యాన్ని బదులు కొట్టడంలో ఇప్పటివరకు బీజేపీ విఫలమైంది కాబట్టి ఈ దఫా ఎన్నికల్లోనైనా సరే ఈ 8 స్థానాలు దక్షిణ బెంగాల్ జిల్లాల్లో ఉన్నటువంటి స్థానాలు కనుక ఈ స్థానాల్లో ఏమైనా బీజేపీ అడుగు పెట్టగలుగుతుందా, టీఎంసీ ఆధిపత్యానికి సవాలుగా మారగలుగుతుందా అన్నది ఆసక్తికరమైనటువంటి పరిణామం. అందులో భాగంగానే బీజేపీ ప్రకటించినటువంటి అభ్యర్థులందరిలోనూ అత్యధికంగా సంపన్నుల జాబితా ఒకటి తీశారు. అందులో 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ దఫా పశ్చిమ బెంగాల్లో కిషన్ గంజ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 13 స్థానాలు కూడా కీలకమైనవి. ఈ స్థానాల్లోనే మండల్ పాలిటిక్స్ ప్రభావం ప్రబలంగా ఉన్నటువంటి స్థానాలు కనోజ్ కానీ, అటవా కానీ, ఇప్పటివరకు జరిగినటువంటి స్థానాలు సాధారణంగా జాట్ రాజపూతులకి ఆధిపత్యం ఉన్నటువంటి స్థానాల్లో అయితే ఈ 13 స్థానాలు ప్రధానంగా మండల పాలిటిక్స్ అంటే ములాయం సింగ్ యాదవ్ని ఒక రాజకీయ దురంధరుడిగా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక 40 సంవత్సరాల పాటు ఉత్తరప్రదేశ్ రాజకీయాలను శాసించినటువంటి వ్యక్తిగా నిలబెట్టినటువంటి ప్రాంతంలో ఈ ఎన్నికలు జరగబోతుంది. కనోజ్ నుంచి అఖిలేష్ పోటీ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి కీలకమైనటువంటి రాష్ట్రాలలో ఈ ఉత్తరప్రదేశ్ కూడా ఒకటి, 13 స్థానాలు. ఈ 13 స్థానాల్లో పోయినసారి అత్యధిక స్థానాలు సహజంగానే బీజేపీ గెలుచుకున్నటువంటి స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో ఈసారి కూడా బీజేపీ ఆధిపత్యం నిలబెట్టుకుంటేనే కనీసం 303 స్థానాలని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలోనే మనం చెప్పుకుందాం, 2019 జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రాజస్థాన్లో 20 స్థానాలు సంపాదించింది, ఢిల్లీలో 7 స్థానాలు సంపాదించింది, హర్యానాలో 7 స్థానాలు సంపాదించింది. సరే, ఉత్తరప్రదేశ్లో 2014లో ప్రారంభమైనటువంటి రికవరీ ఫేజ్ కన్సాలిడేట్ అయింది 2019 పార్లమెంట్ ఎన్నికల నాటికి.
అత్యధిక స్థానాన్ని గెలుచుకుంది. ఈ ఆధిపత్యాన్ని బీజేపీ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందా లేదంటే చేదార్చుకుంటుందా అనేది ఈ 13 స్థానాల్లో జరగబోతున్నటువంటి పరిణామాలు పైన ఆధారపడి ఉంటాయి. వీటి తర్వాత పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తర్వాత ఆసక్తికరమైనటువంటి ఎన్నికలు జరగబోతున్నటువంటి రాష్ట్రం జార్ఖండ్. జార్ఖండ్ ఉన్నటువంటి 4 స్థానాల్లో పోటీ జరుగుతుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు కేజ్రీవాల్ లాగానే జైల్లో పెట్టారు. ఆయన జైలు నుంచే క్యాంపెయిన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చి అడిగితే కూడా ఇవ్వని పరిస్థితి. ఆ సానుభూతి జార్ఖండ్ ముక్తి మోర్చాకి కలిసి వస్తుంది అన్నటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. సరే, జమ్మూ కాశ్మీర్లో 300 అధికారులను 375 అధికారులను రద్దు చేసిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికల్లో బీజేపీ ఈ పోటీలో లేని పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఈ 75 స్థానాలతో కలుపుకుంటే దాదాపుగా 360 స్థానాల వరకు ఎన్నికలు పూర్తయిపోతూ ఉంది. ఈ 360 స్థానాల వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి సూచనలు, సమాచారం, విశ్లేషణలు, అంచనాల ప్రకారం బీజేపీ ఎక్కడా కూడా ఆధిపత్యంలో ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఇదే ధోరణి మిగతా 4 దశలు జరుగుతున్నటువంటి పోలింగ్లో కూడా కొనసాగుతుందా లేదంటే ఇవన్నీ కూడా బీజేపీకి అండగా ఉన్నటువంటి ప్రదేశాలు కాబట్టి, రాష్ట్రాలు కాబట్టి బీజేపీ తన రికవరీ మూడ్లోకి వస్తుందా అన్నది రేపు జరగబోతున్నటువంటి, ఎల్లుండి జరగబోతున్నటువంటి ఈ 75 స్థానంలో జరిగే పోలింగ్, దాంట్లో జనం కదలిక, ఓటింగ్ శాతం, ఆ ఓటింగ్ శాతాన్ని లెక్క వేసే ఎన్నికల కమిషన్ జోక్యం, వీటన్నిటిపైన ఆధారపడి ఉంది.